సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండును గాక ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా కాథోలిక విశ్వాసులారా మనందరము కూడా మే నెలలో మరియ మాతకు సమర్పణ మాసముగా సమర్పణ దినములుగా మనం 30 రోజుల పాటు ఒక దీక్షగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను అడుగుచూ ఉంటాం మరి యొక్క 30 రోజుల యొక్క దీక్ష లేకపోతే ఈ యొక్క 30 రోజుల సమర్పణ అనేది స్త్రీ సభ ఆరంభము నుంచే మనకి ఉంది ఎవరికైనా సరే ఏదైనా సరే ప్రత్యేక వరములు కావాలి అన్న ప్రత్యేక కృప అనుగ్రహాలు కావాలి అన్న అసాధారణమైనటువంటి క్రియలు జరగాలి అనుకున్నా కానీ అప్పుడు మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను అందరూ కూడా వారికి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు 30 రోజుల పాటు ఎప్పుడు కూడా అడుగుచూ ఉండేవారు అయితే కాలక్రమేణా దానిని ఒక నెలలకి ఒక నెల రోజులకి కుదించడం జరిగింది మనం గమనించినట్లయితే యొక్క మే నెలనే ఎందుకు మరియ తల్లి మాసముగా పరిగణించి ఉన్నారు అంటే ఈ భూగోళములో దాదాపుగా అర్ధ భూగోళం పైనే యొక్క సమయములో అంతా కూడా స్ప్రింగ్ టైం అంటారు అంటే వసంత కాలము అంటారు అంటే ఎండిపోయినవన్నీ కూడా చిగురించు కాలం అదే విధముగా ప్రతి ఒక్కటి కూడా మరల రీస్టార్టింగ్ అంటారు అంటే మరల నిర్మించబడటం మరల పునరుద్ధరించబడటం ఆ విధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని జీవము కలిగినటువంటి కాలం అని కూడా అంటారు మరి జీవాన్ని ఈ లోకములో ఇస్తున్నటువంటిది ఎవరు తల్లి అందుకనే ఈ యొక్క మాసాన్ని ఎక్కువగా మరి తల్లికి తల్లి ప్రేమకి కూడా అందరూ సమర్పిస్తూ ఉంటారు మరి అందుకనే ఈ నెలలో మనం గమనిస్తూ ఉంటాం మదర్స్ డే అని కూడా వస్తూ ఉంటుంది మరి కాథోలికులైనటువంటి మనందరము కూడా మరియ తల్లికి యొక్క మాసమును మనం సమర్పిస్తూ ఆమె స్త్రీ సభకు తల్లిగా కాబట్టి ఆమె మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమకు కృతజ్ఞతగాను అదే విధముగా మన యొక్క జీవితంలో మనకి కావలసినటువంటి సకల అనుగ్రహాలను కూడా యేసు ప్రభుని అడిగి మనకు దయచేయాలి అని ఆమెను మధ్యస్థ ప్రార్థనకై సమర్పిస్తూ ఉంటాం ప్రేమైన సహోదరి సహోదరులారా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ మీకు ఎవ్వరూ దేవుడు కాదు నేను మాత్రమే దేవుని తరువాత ఆయన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా దేవుని ప్రేమించాలి మీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి అని కూడా ఆయన ఆజ్ఞ జారీ చేసి ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా మనం గమనించినట్లయితే మరియ తల్లి దేవుని నిండుగా ప్రేమించినది అందుకనే ఆయన కోరినటువంటి కోరికను ఆమె కాదనలే ఆమె దేవుని యొక్క ప్రణాళికకు అవును ప్రభువా నీ చిత్తమే నెరవేరునుగాక అని దేవునికి పెద్దపీట వేసినది ఆమె జీవితంలో మరి ఇక ఏది కూడా అంత ప్రాముఖ్యమైనది లేదు అదే విధముగా పౌలు కూడా చెప్తూ ఉన్నాడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఇదిగో దేవుని యొక్క జ్ఞానము కొరకై ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కటి సమస్తమును కూడా నేను వ్యర్థముగా భావిస్తూ ఉన్నాను అని ఆయన చెప్పి ఉన్నాడు పునీత పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 3:8 ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించచ్చు ఉన్నాను క్రీస్తు తప్పితే తన జీవితంలో ఇంకా ఏది కూడా మరి విలువైనది కాదు అదే విధముగా మరియ తల్లి కూడా దేవుని అనుగ్రహము పొందినటువంటి స్త్రీగా ఆయనను ప్రేమించటం కంటే ఈ లోకములో ఏది కూడా ఆమెకు విలువైంది లేదు అందుకని ఆమె చెప్పిన ఒక్కసారి ఆమేన్ అనేటటువంటి పదముతో ఆమె ఈ లోకానికి క్రీస్తును అందించినది తరువాత మరల క్రీస్తు ప్రభువుకి సిలువ మీద ఆమె చెప్పింది ఓకే ఆమేన్ అనేటటువంటి మాటను మరి యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుతో కూడా ఈ యొక్క స్త్రీ సభను తీసుకొనడానికి శిష్యులందరినీ కూడా నడిపించటానికి ఆమె బాధ్యతను తీసుకుంది ప్రేమైన బిడ్డలారా నిజమైనటువంటి ప్రేమ అంటే అది
దేవుని ప్రేమించినటువంటి వారు ఆ ప్రేమను ఇతరులకు పంచటంలోనే అది పరిపూర్ణమవుతుందని మనకి యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో తెలియపరుస్తోంది. మనం ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలవారం అయినచో దేవుడు మన యందు ఉండును, ఆయన ప్రేమ మన యందు పరిపూర్ణమగును. కాబట్టి మరియ తల్లి దేవుని ప్రేమించినది, ఆ ప్రేమ వలన మరి క్రీస్తును ఈ లోకానికి అందించినది, క్రీస్తును ప్రేమించి క్రీస్తు ఇచ్చినటువంటి బాధ్యతను ఆమె సమర్థవంతముగా ఆమె నెరవేర్చింది. అందువలనే మరి మనం గమనించినట్లయితే అపొస్తలులందరూ కూడా చెల్లా చెదురైపోయి ఉన్నారు, బాధలతో భయముతో వణికిపోచు ఉన్నారు. అలాంటి వారు అందరినీ కూడా ఆమె ఒక్క చోట మరి ఆమె సమావేశమై వారందరితో కలిసి ప్రార్థన చేసింది. ఇదిగో ఇది కష్ట సమయము, ఇది మనకి దేవుని అనుగ్రహము కావలసినటువంటి సమయము అని ఆమె నమ్మింది. కాబట్టి శిష్యులందరితో చెల్లా చెదరైపోయినటువంటి వారందరితో కూడా కలిసి ఆమె ప్రార్థన చేసింది. తత్ఫలితంగా ఏం జరిగింది మనం చూస్తూ ఉన్నాం. పవిత్రాత్మ రాకడ సంభవించింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయములో ఈ కరోనా సమయములో మనందరం కూడా భయభ్రాంతులం అయిపోతూ ఉన్నాం. మన చుట్టూ కూడా అంటు రోగముగా ఉంటూ ఉన్నది, మనిషిని మనిషి నమ్మలేనటువంటి సమయంలో ఉంటూ ఉన్నాం. కానీ మరియ తల్లి మనందరినీ కూడా ఈ యొక్క సమయంలో ఒక్క తాటి మీద అందరినీ తీసుకొని వచ్చి ఇది ప్రార్థించవలసినటువంటి సమయము. ఎందుకంటే ఆమె దేవదూత నుంచి స్వయంగా విన్నది, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని ఆమె దేవదూత నోటి నుంచి స్వయంగా విన్నది, ఆమె చూసినది. కాబట్టి ఈ సమయంలో మనందరికీ కూడా చెప్తున్నది, తనకు గల ప్రేమ వలన మన మీద మనల్ని అందరినీ కూడా రక్షించాలని, సకల పాపముల నుండి రక్షించాలని, సకల వ్యాధి బాధల నుండి మనందరం కూడా రక్షింపబడాలి అని ఆమె మనందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. మనందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉంది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, ద్వేషము తగువులను కొని తెచ్చను, ప్రేమ అపరాధములను కప్పిపెట్టను. మన తల్లి ప్రేమ మన అపరాధములను ప్రభువు ముందు కనపడకుండా మన కోసం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వచనంలో గమనించినట్లయితే, అన్నింటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల ఒకరు ఎక్కువగా ప్రేమ కలవారై ఉండు, ఏలయనా ప్రేమ పెక్కు పాపములను కప్పివేయును. ప్రేమకి పాపములను కూడా కప్పివేసేటటువంటి శక్తి ఉందంట. మరి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనములో, ఒక తల్లి తన కుమారుని ఓదార్చునట్లు నా ప్రభువు నన్ను ఓదార్చును అని అక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన తల్లి ప్రేమ మన యొక్క పాపములు మరి యొక్క శాపములుగా మారకుండా మనకి సహాయపడగలదు. మరే తల్లి యొక్క ప్రేమ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి పాపిని కూడా రక్షించటానికి, ప్రతి ఒక్క ఆత్మను కూడా రక్షించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభువే చెప్పి ఉన్నాడు, ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఆ ప్రేమను బట్టి మీరు నా శిష్యులు కాగలరు అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియ తల్లి మరి ఎంతో ప్రేమ కలిగి జీవించిన దేవుడంటే ప్రేమ కలిగి జీవించినది, మనుషులంటే ప్రేమ కలిగి జీవించి ఉన్నది. మరి క్రీస్తు ప్రభు ఇచ్చిన ఆ ప్రేమాజ్ఞను అక్షరాల నెరవేర్చిన తల్లి మన మరియ తల్లి. మరి యొక్క మనందరము కూడా ఈ యొక్క దేవ వరప్రసాదము చేత అనేటటువంటి జపముతో మంగళవార్త జపములో చెప్తూ ఉంటాం, పాపాత్మమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి తల్లి అని చెప్తూ ఉంటాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సమయంలో మన కోసం ఆ ప్రేమ కలిగిన తల్లిని ప్రార్థన చేయమని అడుగుతాం. ఎందుకంటే ఆమెకి సకల క్రైస్తవులన్నా ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తున్నారో వారందరూ అంటే ఎంతగానో ప్రేమ.
అందుకనే చల్లా చెదరైపోయినటువంటి శిష్యులను అందరినీ కూడా ఒక చోటకి తీర్చుకుని వచ్చి వారందరి కోసం కూడా ప్రార్థన చేసి ఉన్నది. మరి చల్లా చెదరైపోయినటువంటి వారందరూ భయంతో చల్లా చెదరైపోయారు, భారముతో చల్లా చెదరైపోయి ఉన్నారు, అనుమానాలతో అపోహలతో చల్లా చెదరైపోయి ఉన్నారు. వారందరినీ కూడా మరి ఒకే గృహంలోనికి తీసుకొని వచ్చి ప్రార్థన చేసినటువంటి తల్లి మన మరియ తల్లి. కాబట్టి ఈ యొక్క సమయంలో, ఈ యొక్క విపత్తు కాల సమయంలో చల్లా చెదరైపోయిన వారు, ఎన్నో ఆశలు కోల్పోయినటువంటి వారు, ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారందరి కోసం కూడా మరియ తల్లి ప్రార్థన చేయగలదు అని మా అందరం కూడా నమ్ముదాం, విశ్వసిద్దాం. మరి ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను అడిగి వేడుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా ఎక్కడ వారు అక్కడే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అత్యంత ప్రేమ కలిగిన తల్లి, మీరు ఈ లోకంలో జీవించుచూ ఉన్నప్పుడు దేవునికి ఆమేనని చెప్పటంలో, క్రీస్తుకి ఆమేనని చెప్పటంలో మీరు ఏమాత్రము సందేహపడలే. ఒక విశ్వాసిగా ఎంతో ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మీరు జీవించి ఉన్నారు. మేము కూడా మాకు ఇవ్వబడ్డటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి, మరి మా చుట్టూ ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమించడానికి మీ యొక్క శక్తిని, మీ యొక్క బలమును కూడా మాకు దయచేయండి. మేము పడిపోతున్నటువంటి సమయంలో మా అందరి కోసం కూడా, పాపాత్మైన మా అందరి కోసం కూడా మీ ప్రియతమ కుమారుని ప్రార్థన చేయండి. మా అందరి కోసం ఆ ప్రియతమ కుమారుని మనవి చేయండి. ప్రస్తుత కరోనా విపత్తు కాల సమయంలో ఎక్కడి వారు అక్కడే ఎంతో భయపడుచు ఆందోళనలో ఉండి ఉన్నారు తల్లి. మా అందరినీ కూడా మరి కాచి కాపాడమని, మా అందరికీ కూడా తన యొక్క రక్షణ హస్తమును తోడుగా ఉంచి నడిపించమని మీ ప్రియతమ కుమారుని మా కొరకై అర్థించండి. ఈ మా మనవులన్నిటినీ మా నాథును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరలోక తండ్రికి అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్.